రాజకీయ నాయకులు పార్టీల పరంగా ఒకరినొకరు విమర్శించుకున్నా సాధారణ సమయాల్లో మాత్రం ఒకరినొకరు పార్టీలకు అతితంగా పలకరించుకోవడం సర్వసాధారణం. ఆ మధ్య తనను నిత్యం విమర్శించే టీడీపీ నేత రేవంత్ రెడ్డి విజయవాడ ఎయిర్‌పోర్ట్ లో కనిపించగా వైఎస్ జగన్ నేరుగా వెళ్లి పలకరించాడు. పలకరించడమే కాక వెహికల్ ఏమన్నా అరేంజ్ చేయమంటారా అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. మరోమారు తనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న మంత్రులు కేఏ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావుతోనూ వైఎస్ జగన్ ఇదే తరహాలో ఆప్యాయంగా పలకరించారు. అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరూ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎదురుపడ్డారు. ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్పోర్ట్లోకి వస్తున్న వల్లభనేని వంశీని రోజా గమనించి పలకరించేందుకు ప్రయత్నించారు. అయితే రోజాని చూడగానే వంశీ మాత్రం దిశ మార్చుకుని ఫోన్లో మాట్లాడుకుంటూ పక్కకు వెళ్లిపోయారు. ఇది గమనించిన రోజా వంశీ తనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి రోజా సైలెంట్గా వెళ్లిపోయారు. కానీ ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు రోజా. ఇద్దరూ విమానం ఎక్కారు. రోజా నేరుగా వంశీ సీటు వద్దకి వెళ్లి ఎందుకు నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రశ్నించారు. దీంతో ఇబ్బందిగా ఫీలైన వంశీ, అలాంటిదేమీ లేదు, ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ పక్కకు వెళ్లానని వివరణ ఇచ్చారు. దీంతో రోజా నవ్వేసి అటునుంచి వెళ్లిపోయారు. అయితే ఇది గమనించిన అనుచరులు మాత్రం రోజాతో వంశీ మాట్లాడకుండా తప్పించుకోవడానికి కారణం చంద్రబాబు అంటే ఉన్న భయం వల్లే అని భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల పట్ల, ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్లపైన కూడా రోజా నిత్యం ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజాతో మాట్లాడితే టీడీపీ అధినాయకత్వానికి లేనిపోని అనుమానాలు కలుగుతాయనే భయంతోనే వంశీ అలా వ్యవహరించాడని భావిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు ఇంత కఠినతరం కావడం చాలా బాధాకరం.